హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దుర్గనండి. ఇప్పుడైతే పునాస మామిడికాయలతో మనమైతే చిన్న ముక్కలు మామిడికాయ పచ్చడి అయితే కలుపుకుందామండి. ఇదైతే బాగుంటుంది. ఈ పునాస మామిడి అయితే ఎక్కువ కాలం అయితే ఉండదు కానివ్వండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం తొందరగా తినేసి ఫలం అయితే కలుపుకుంటే టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుంది. ముక్క కూడా పుల్లగానే ఉంటుందండి. ఇవైతే నాకు 1 మంత్ 2 మంత్స్ అలా వస్తుంది అంతేలేండి. 4 కప్స్ అయితే నాకు అయినాయి అండి చిన్న ముక్కలు మామిడికాయ ముక్కలు. ఇవి మనకి కొలతల ప్రకారం అయితే 4 కప్పులకి 1 కప్పు కారం అయితే వేసుకోవాలి ఫుల్గా. నాకైతే ఇప్పుడు 4 కప్పులు అయితే ఫుల్గా అయినాయండి. నేను ఇప్పుడు ఇది ప్రాసెస్ అంతా కూడా కొలతలతో చూపిస్తాను మీకు, చూడండి. మనం శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. అలాగా ఆరబెట్టుకున్న తర్వాత మనం కొలుచుకోవాలండి. నాకైతే ఫుల్గా 4 కప్స్ అయితే అయినాయి. ఫుల్గా 1 కప్ అయితే మనం కారం తీసుకోవాలండి. దాంట్లో 1/2 కప్పు మనం కళ్ళుప్పు కానీ లేదంటే సాల్ట్ అయినా తీసుకోవచ్చు, కళ్ళుప్పు అయితేనే బెటరు. 1 కప్పు అది కూడా పట్టేస్తుందండి, తర్వాత కలుపుదామని నేను పక్కన పెట్టాను. 1 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్, 1 కప్పు ఆవపిండి, మనకి 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ మెంతిపిండి, వెల్లుల్లి గ్రైండ్ చేసి తర్వాత వేసుకోవాలి. మెంతిపిండిలోనే మనం జీలకర్ర కూడా వేసుకుని పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కప్పున్నర అయితే మనకి ఆయిల్ పప్పు నూనె కానీ వేరుశనగ ఆయిల్ కానీ పడుతుంది, 1/2 కప్. మళ్ళీ చెప్తున్నానండి, 1 కప్పు మనకి ఫుల్గా కారం, 1/2 కప్ అందులోనే సాల్ట్, మళ్ళీ 1/2 కప్పు మనకి ఆవపిండి అండి, 2 స్పూన్స్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, పసుపు గ్రైండ్ చేసి మనం కలుపుకోవాలి. అందులో వెల్లుల్లి విడిగా కూడా పాయలు కొన్ని వేసుకోవాలి. గ్రైండ్ చేస్తాను నేను, గ్రైండ్ చేసి వేసేసుకున్నాను వెల్లుల్లి కచ్చపచ్చ. ఆయిల్ 1/2 కప్, మొత్తం అవన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పచ్చడి అయితే మనకు అన్నీ సమానంగా సరిపోతాయండి. ఒకవేళ మనకి సాల్ట్ కనుక సరిపోకపోతే లాస్ట్ అన్ని కలుపుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ సరిపోదు అనుకుంటే కనుక, కానీ అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఊరిన తర్వాత కూడా. ఈ కొలతలతో అయితే చిన్న ముక్కల పచ్చడి మీరు కూడా ఒకసారి కలుపుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కొలతలతో అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఇది ఎలాగో ఒక తొందరగానే అయిపోద్ది. మనం చిన్న జార్లో గాజు జార్లో కానీ జాడీలో కానీ పెట్టుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో అయినా పెట్టుకోవచ్చండి. లాస్ట్లో కొంచెం అన్నం కలిపి మనకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి లేదో అన్నీ అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయినాయండి. టేస్ట్ అయితే మట్టికి చాలా బాగుంది. డెఫినెట్గా ఇది ఒకసారి మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనండి, బాయ్ అండి.